సినిమా టికెట్ ధరలు నేల క్లాస్ 500 రూపాయలు, బెంచ్ క్లాస్ 700 రూపాయలు, బాల్కనీ క్లాస్ 1116 గా ఉండాలి. అంతే తప్ప పేదవారు మధ్యతరగతి వారు టికెట్లు కొనలేరు అనే బాధ నీకెందుకు జగనన్న? అవసరమైతే మా అభిమాన హీరో సినిమా తెల్లవారుజామున వేసే షో చూడడానికి మా నాన్న జేబు కొడతాం, మా అమ్మ రక్తం తాగుతాం, మా హీరోలకు ఒక్కో సినిమాకు 100 కోట్లు ఇప్పిస్తాం, మాకు తిండి లేకపోయినా చదువు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా మాకు బాధ లేదు. మా అభిమాన హీరో ఒక సినిమా చేయగానే 50 కోట్లు పెట్టి మణికొండలో బంగ్లాలు కొనుక్కోవాలి, 5 కోట్ల రూపాయలతో ఫారెన్ కార్ కొనుక్కోవాలి, తలనొప్పి వస్తే ఏ అమెరికానో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప కర్నూలు జనరల్ హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిను, కాకినాడ వెళ్ళి డాక్టర్ మురళీకృష్ణ గారి దగ్గరికెళ్ళో 10 రూపాయల టాబ్లెట్తో తగ్గించుకుంటే అది మాకు ఎంత అవమానం. టికెట్ ధరలు తగ్గిస్తే మమ్మల్ని అవమానించినట్లు కాదా? ఇక ఫీజుల నియంత్రణ అంటావు, ఖరీదైన కార్పొరేట్ కళాశాలకెళ్ళి పేదవారు చదువుకోలేరని అంటావు. ఇక ఫీజుల నియంత్రణ అంటావు, ఖరీదైన కార్పొరేట్ కళాశాలకెళ్ళి పేదవారు చదువుకోలేరని అంటావు. నీకెందుకయ్యా? మా అమ్మా నాన్నలు తలలు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తారు, పొలాలు అమ్మేస్తారు, కావాలనుకుంటే కిడ్నీలు అమ్మేసుకుంటారు. నీకెందుకు? అసలు కాలేజీలో చేరడానికి డొనేషన్ కింద 10 లక్షలు చెల్లించాలని, ఇంటర్లో చేరాలంటే 3 లక్షల, డిగ్రీలో చేరడానికి 5 లక్షలు, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి 10 లక్షల ఫీజులు ఉండాలి. 1000 రూపాయలు 10,000 రూపాయలతో చదువుకోవాలంటే అది మాకు ఎంత అవమానం. తమ ఆస్తిపాస్తులు అమ్ముకొని చిప్ప చేతికి రాకుండా జగన్ అడ్డం పడుతున్నాడని మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. చైనా కాలేజీలు 100 కోట్లు పడగలెత్తాలంటే నీ జీవోలు ఎలా సహకరిస్తాయి? 10 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల భవనాలు ఎలా కడతారు? ఏమైనా ఆలోచన ఉన్నదా నీకు? 40 ఏళ్ల క్రితం ట్యూషన్ చెప్పుకున్న నారాయణ, అప్పట్లోనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు 100 కోట్లకు అధిపతి అయ్యేవాడేనా? తెలుగుదేశం పార్టీకి మహారాజపోషకుడు అయ్యేవాడైనా? నువ్వు ఫీజును నియంత్రించాలనుకున్నావు, బాగుంది. కానీ ఒక్క తల్లి ఒక తండ్రి నీకోసం మద్దతుగా నిలబడ్డారా? నీ తపనంతా తన కోసమే అని ఒక విద్యార్థి రోడ్డు మీదకొచ్చాడా? ఫీజులు తగ్గించాలని ఉద్యమించారా? అంత ఫీజులు మేము కట్టబోమని తిరగబడ్డారా? లేదే, కోర్టులో నీ ఆశయాలు నిలబడడం లేదు. నీకు రోజు మొట్టికాయలు పడుతున్నాయని నీ శత్రువులు సంబరాలు చేసుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని, ఆ తీర్పులు తల్లిదండ్రుల పాలిట సమ్మెట పోట్లు అని ఒక్కరైనా బాధపడుతున్నారా? వదిలేవయ్యా జగను, ఎవరి చావు వాళ్ళను చావని. ముందుగా సినిమా టికెట్ రేట్లు 1000 రూపాయలు చేయి. కోట్లాది మంది అభిమానులు సంబరాలు చేసుకుంటారు, నీ మీద అభిమానాన్ని పెంచుకుంటారు. ఫీజులు 10 రెట్లు పెంచు, తల్లిదండ్రులు ఆనంద తాండవాలు చేస్తారు. కాలేజీల యాజమాన్యాలు నీ ఇంటి ముందు నిల్చొని నీకు జేజేలు కొడతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల పట్ల నువ్వేమీ విచారించవద్దు. వాళ్ళు సినిమాలు చూడలేరని, ఫీజులు కట్టలేరని నువ్వేమీ బాధపడద్దు. ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే. అది ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఎవ్వరూ నీకు సహకరించరు. ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడం రాజ్యాంగబద్ధ అనివార్యమైతే కాదు, కోర్టు కొట్టేదు. సరేనా? ఇది జగనన్న అభిమానుల మనసులో మాట.